సో వాట్సప్ లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 28. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది వీడియో, మీరు ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్. ఓకే, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మొత్తం చూసినాక బై ది వే నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన సజెషన్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ న్యూస్. జనరల్ న్యూస్లో వచ్చేసి మన మస్క్ మామ, మన మస్క్ మామనే చాట్ జీపీటీ మీద అయితే కేసు వేసిండు. ఎందుకు అంటే ఐ థింక్ వాళ్ళ అగ్రిమెంట్ ఏదో సంథింగ్ బ్రీచ్ చేసిండంట చాట్ జీపీటీ సీఈఓ, అందుకే దాని మీద అయితే కేసు వేసిండు. చూద్దాం మరి ఏమవుతుంది. అండ్ ఎక్కువ మైక్రోసాఫ్ట్ దగ్గర నుండి అయితే ఫండింగ్ తీసుకుంటారు వీళ్ళు చాట్ జీపీటీ వచ్చేసి. సో దానికి కూడా రిలేటెడ్ ఏమన్నా ఉండొచ్చు, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ దగ్గర నుండి ఫండింగ్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి మైక్రోసాఫ్ట్ మింగేసింది అనుకో చాట్ జీపీటీని, అది కూడా ఒక ఇష్యూ అవుతుంది మస్క్కి. సో అది, సో ఈ కేసు ఏడదాకా పోతుంది అండ్ ఫ్యూచర్లో ఇంకా లీడ్స్ వస్తాయి కదా ఈ కేసు గురించి, అప్పుడు ఇంకా డీటెయిల్ చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ కార్. సో ఎంతమంది వెయిట్ చేస్తారు బాయ్ యాపిల్ కార్, అండ్ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు యాపిల్ కార్కి ఛార్జింగ్ వైర్ వస్తుందా రాదా, లేదంటే సీట్లు ఇన్బిల్డ్ వస్తాయా, లేదంటే సపరేట్గా సీట్లు కొనుక్కోవాలన్నా, టైర్లు సపరేట్గా కొనాలన్నా అని. సో టెన్షన్ పడకూరి, యాపిల్ కార్ అయితే ఇక మొత్తానికి అయితే రాదు. యాపిల్ కార్ ప్లాన్స్ అయితే క్యాన్సిల్ చేసుకోరు యాపిల్. ఇది ఎందుకు అంటే రీసెంట్గా ఏఐ ఏఐ అని చెప్పేసి అందరు కొట్టేసుకుంటున్నారు కదా, సో ఆ ఏఐ మీదనే డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాం, ఆ ఏఐ ఆ ఏఐ తోటి క్యాష్ చేసుకుందాం అన్నట్టు యాపిల్ అయితే ప్లాన్ చేస్తుంది. చూడాలి మరీ ఎక్కువ రోజులు ఉండదు ఈ హైప్, కొన్ని లైక్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత కామన్ అయిపోతుంది ఏఐ కూడా. ప్రెజెంట్ హైప్ నడుస్తుంది కాబట్టి అందరు ఏఐ అంటారు. గేమింగ్ న్యూస్. సో గేమింగ్ న్యూస్లో మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి బోల్డర్స్ గేట్ త్రీ ఈ గేమ్ తయారు చేసిన కంపెనీ లారిన్ స్టూడియోస్, వీళ్ళు చెప్పిన కదా లాస్ట్ న్యూస్ వీడియోలో చెప్పిన లే ఆఫ్స్ మీలోని మంటని జ్వాలని ఆర్పేయకుండా చూసుకోండి అని అన్నారని చెప్పిన కదా. సో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ మంటలు కరెక్ట్ చెప్పిన, మంట గురించి మేము కరెక్ట్ చెప్పినాం అంటున్నారు, కానీ జాబ్ ఆపర్చునిటీస్ జాబ్స్ ఓపెన్ చేసినాము. సో మీరు ఎవరన్నా లే ఆఫ్స్ వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అయితే అంటున్నారు. సో వీళ్ళ లింక్డ్ఇన్ పేజెస్ కానీ లేదంటే ఒఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి లారిన్ స్టూడియోస్ అని, సో వాటిలకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఏమైనా ఆపర్చునిటీస్, మీకు ఏమైనా స్కోప్ ఉంటే అప్లై చేసుకోండి. ఓకే, జాబ్స్ అయితే పెట్టిరు, జాబ్లో జాయిన్ కావచ్చు, ఐ మీన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోస్ట్ ఆఫ్ సుషిమా గేమ్ ఉంది కదా, ఈ గేమ్ రూమర్స్ ప్రకారం ఈ మంత్ మనకి పీసీలో రిలీజ్ చేయడానికి ఒక ఏదో ఒక డేట్ అనౌన్స్ చేస్తారని అంటున్నారు రూమర్స్. అది నేనేమనుకుంటున్నా అంటే ఇంకొక 1 ఇయర్ వరకు నెక్స్ట్ ఇయర్ ఏమన్నా రావచ్చు అనుకుంటున్నా పీసీకి గోస్ట్ ఆఫ్ సుషిమా. దాని తర్వాత గోస్ట్ ఆఫ్ సుషిమా 2, ఇదైతే అంటే పార్ట్ 2 చేయడానికైతే మొత్తం అన్ని గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు న్యూస్ అయితే వస్తుంది. మేబీ సూనర్ లైక్ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ గోస్ట్ ఆఫ్ సుషిమా 2 మనకి రిలీజ్ కావచ్చు అన్నట్టు కొంచెం రూమర్స్ కైండ్ ఆఫ్ న్యూస్ అయితే వస్తుంది. జస్ట్ రూమర్ తీసుకుందాం ఇది. సో నెక్స్ట్ వచ్చేసి పోకిమాన్ ఫ్యాన్స్ కోసం చాలా గుడ్ న్యూస్. వై? బికాస్ పోకిమాన్ డే జరిగింది రీసెంట్గా. సో దాని గురించి పోకిమాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాం. ఏం చూసుకుందాం అంటే పోకిమాన్ డే గురించి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నింటెండో యూజు ఎమ్యులేటర్ ఉంటుంది కదా పీసీలో, నింటెండో స్విచ్ గేమ్స్ పీసీలో ఆడడానికి యూజు ఎమ్యులేటర్ యూజ్ చేస్తాము. సో దాని మీద అయితే కేసు వేసింది. ఎందుకు అంటే జెల్డా టీయర్స్ ఆఫ్ ది కింగ్డమ్, ఇది రీసెంట్గా రిలీజ్ అయిన గేమ్. ఓకే, ఇది వచ్చేసి పైరేటెడ్ కాపీస్ ఓవరాల్ 1 మిలియన్ సోల్ అయినాయి దట్ టు ఇన్ పీసీ అని అయితే వీళ్ళు కేసు వేసారు. అండ్ నింటెండోకి ఇదేం కొత్త కాదు, నింటెండో కొంచెం ఎందుకు మరి లైక్ స్ట్రిక్ట్ పేరెంట్లా చేస్తుంది నింటెండో. లైక్ కొన్నిసార్లు వాళ్ళ గేమ్స్ ఆడినందుకే కొందరికి క్లెయిమ్స్ పడతాయి, కాపీరైట్ స్ట్రైకులు పడతాయి వాళ్ళ గేమ్స్ ఆడినందుకే. స్ట్రీమ్ చేయొచ్చు, అన్ని పర్మిషన్లు ఇస్తారు కానీ ఆడినందుకు స్ట్రైకులు పడతాయి కొన్నిసార్లు, లేదంటే జస్ట్ లైక్ చిన్న చిన్న దానికి పెద్ద పెద్ద తీసుకోబోతారు వీళ్ళు నింటెండో. యూజ్ ఎమ్యులేటర్, ఇవి ఎమ్యులేటర్స్ ఎమ్యులేటర్ తయారు చేసే వాళ్ళకి కూడా కొత్త ఏం కాదు, ఇవి పెద్దగా వాళ్ళకి అయితేనే ఉంటాయి. సో అదనమాట, చూద్దాం ఈ కేసు ఏడదాకా పోతుంది ఏం జరుగుతుంది అన్నది. వీళ్ళే నింటెండో వాళ్ళు కూడా ఏదో ఒక క్లౌడ్ సర్వీస్ కానీ ఫ్రీగా ఏమన్నా పెడతా అయిపోతుంది, అంటే యూజ్ రీయూజింగ్స్ ఎమ్యులేటర్స్ తోటి కొలాబ్ అయ్యి పీసీకి ఇన్బిల్ట్ యాడ్స్ తోటి ఫ్రీగా గేమ్స్ ఆడుకొని తీసుకొస్తే బాగుంటుంది. అట్లా ఈ కైండ్ ఆఫ్ ప్లాన్స్ రీసెంట్గా బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ టాకింగ్ అబౌట్ ఫ్రీ గేమ్స్, ఎన్విడియా జీ ఫోర్స్ ఫస్ట్ బేస్ ప్లాన్ వచ్చేసి ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు అంటే. ఓకే, ఎన్విడియా జీ ఫోర్స్ క్లౌడ్ గేమింగ్ సర్వీస్ ఇది.
ఓకే, మనం ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు అంట, ఫ్రీగా గేమ్స్ ఆడుకోవచ్చు అంట. సో నేనైతే టెస్ట్ చేయాలి, ఎవరైనా టెస్ట్ చేసినా ఎన్విడియా జీ ఫోర్స్ టెస్ట్ చేస్తే చెప్పండి కింద కామెంట్స్లో. సో దాని తర్వాత పోకిమాన్ డే గురించి. సో పోకిమాన్ డేలో మనకి కొన్ని గేమ్స్ అయితే అనౌన్స్ అయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నింటెండో స్విచ్ కోసం కొత్త గేమ్ అయితే రాబోతుంది పోకిమాన్ది. ఆ గేమ్ పేరు వచ్చేసి పోకిమాన్ లెజెండ్ సెట్ ఏ జే జా అదే అనుకుంటా, లెజెండ్స్ అట్లా. లైక్ స్టోరీ ఎక్కడ ఉంటుంది అంటే లుమియోస్ సిటీ అందులోనైతే కంప్లీట్ స్టోరీ ఉంటుంది అని అంటున్నారు. అదే సిటీలు ఉంటుంది అంటున్నారు. ఈ సిటీ ఎక్కడదంటే మనకి పోకిమాన్ ఎక్స్ అండ్ వై సిరీస్ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్ సిటీ అనుకుంటుంది. ఓకే, సో దాంట్లోనే కంప్లీట్ గేమ్ అయితే జరుగుతుంది అని అంటున్నారు. మరి అండర్గ్రౌండ్ అప్గ్రౌండ్ ఏమన్నా ఉంటాయా ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకిమాన్ మాస్టర్ ఈఎక్స్ 4.5 ఇయర్స్ యానివర్సరీ అయితే చేసుకుంటున్నారు వీళ్ళు. దానికోసం 3000 జెమ్స్ లాగిన్ రివార్డ్ లాగానైతే ఇస్తున్నారు. అండ్ 2 కొత్త స్కౌట్ బ్యానర్స్ వచ్చినాయి. మీరు బ్యానర్స్ అంటారా దాన్ని, మరి స్కౌట్స్ అంటారా మీకు తెలుసు. నేను రేర్గా ఆడితే గేమ్ ఆడతా టైంపాస్కి, బట్ మరీ అంత రెగ్యులర్గా ఆడను దీన్ని. అండ్ టాకింగ్ అబౌట్ మాస్టర్ ఎక్స్, నా అప్కమింగ్ వీడియో కొంచెం లైక్ కొంచెం కొత్త టాపిక్ మీదనైతే చూస్తున్నా. లైక్ చాలామంది మొబైల్లో గేమ్స్ ఎతుక్కుంటారు కదా, లైక్ ఏం గేమ్ ఆడాలి, ఆ గేమ్ హెవీగా ఉంది, ఈ గేమ్ హెవీగా ఉంది, లేదంటే అన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అయినా కానీ లైక్ స్టోరేజ్ ఉంది, మంచి నెట్ కనెక్షన్ ఉంది, బట్ ఆడడానికి గేమ్స్ దొరకలేదు అని ఎత్తుక్కుంటారు కదా. సో వాళ్ళ కోసం సో నేను కొన్ని గేమ్స్ అయితే పర్సనల్గా టెస్ట్ చేస్తున్నా, ఆడుతున్నా. సో అవన్నీ ఒక 10 గేమ్స్ అట్లా సెలెక్ట్ చేసుకొని ఒక వీడియోని అయితే చేస్తా. ఓకే, సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. బెస్ట్ టాప్ 10 గేమ్స్ టు ప్లే ఇన్ మొబైల్ టైటిల్ అది, అట్లనే ఉంటుంది, సిమిలర్ టు అట్లా ఉంటుంది టైటిల్ అనమాట. అలా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే సెలెక్ట్ చేసుకుంటా గేమ్స్. దాని తర్వాత నెక్స్ట్ పోకిమాన్ డే న్యూస్ వచ్చేసి పోకిమాన్ గో అండ్ పోకిమాన్ హొరైజన్ వీళ్ళిద్దరు అయితే కొలాబ్ అయ్యారు. పోకిమాన్ హొరైజన్ వచ్చేసి మనకి యానిమే ఇది, దాంతో అయితే కొలాబరేట్ అయ్యారు. కొలాబరేషన్లో మనకి కొన్ని పోకిమాన్స్ రాబోతున్నాయి. ఫస్ట్ వచ్చేసి చార్కిడాక్ట్, ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తా ఐఎమ్ సారీ, చార్కిడాక్ట్. దాని తర్వాత ఆర్మరూగ్, దాని తర్వాత సెరులేజ్ అండ్ పికాచు వేరింగ్ హ్యాట్, ఇవైతే రాబోతున్నాయి పోకిమాన్ గోకి. అండ్ మీరు రైడ్స్ చూసుకోవచ్చు పోకిమాన్ గోలో ఏమేమి రైడ్స్ రాబోతున్నాయి అన్నట్టు. ఓకే, దాని తర్వాత చార్కిడాక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి 10 కిలోమీటర్స్ ఎగ్స్ ఉంటాయి కదా, దాంట్లో నుండి అయితే మనకి అవైలబుల్ ఉంటుంది ఇది చార్కిడాక్ట్. ఓకే, అండ్ ఇది అప్డేట్ వచ్చేసి March 5, 2024 టు March 11, 2024 వరకు ఉంటుంది అన్నట్టు అంటున్నారు యుఎస్ఏ టైమింగ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి పోకిమాన్ యునైట్, ఈ గేమ్లో మనకి కొన్ని పోకిమాన్స్ అయితే రాబోతున్నాయి, జాకియన్ అండ్ మెరైడాన్. ఈ రెండు అయితే రాబోతున్నాయి అండ్ దట్ టు February 26th నుండి, అంటే ఆల్రెడీ వచ్చినాయి March 23rd వరకు. ఈ పోకిమాన్స్ మనం డైలీ రివార్డ్స్లో, ఐ మీన్ డైలీ లాగిన్ రివార్డ్స్, డైలీ మిషన్స్ ఉంటాయి కదా, వాటితోటి కూడా రిడీమ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ప్రజెంట్ నేను పోకిమాన్ యునైట్ కూడా ఆడుతున్నా. మ్యాచ్ మేకింగ్ టైం ఒకటి జర ఎక్కువ ఉంది, మ్యాచ్ మేకింగ్ ఒకటి చాలా టైం తీసుకుంటుంది అవన్నీకి. నెక్స్ట్ వచ్చేసి గెన్షన్ ఇంపాక్ట్ Version 4.5. సో Version 4.5 సింపుల్ చెప్పాలంటే ఒక డ్రై ప్యాచ్, జస్ట్ ఫిల్లర్. మీరు డైలీ కమిషన్స్కి అండ్ ఈవెంట్స్కి మాత్రమే లాగిన్ అయ్యి కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్ కావాల్సిందే ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత 4.6 బీటా టెస్టర్స్కి అయితే అప్లికేషన్ పెట్టుకోనికి అవైలబిలిటీకి వచ్చింది. సో నా డిస్కార్డ్లో కూడా ఉంటుంది మీకు, ఓకే వచ్చి చెక్ చేయండి, డిస్కార్డ్ నుండి కూడా పెట్టుకోవచ్చు బీటా టెస్టింగ్కి. బీటా టెస్టింగ్ వస్తే జర నాకు డిఎం చేయరు మీకు బీటా టెస్టింగ్ అవైలబిలిటీ వస్తే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్, 4.5లో ఏమేమి క్యారెక్టర్స్ రాబోతున్నాయి అంటే ఫస్ట్ ఫేజ్ చియోరీ అండ్ ఈటో. చియోరీకి వచ్చేసి ఆర్టిఫాక్ట్స్ అంటున్నారు, లైక్ 4-piece గోల్డెన్ ట్రూప్ అండ్ డిఫెన్స్ స్కేలింగ్ ఆమె చియోరీ వచ్చేసి, లేదంటే హస్క్ సెట్ డిఫెన్స్ది, జియో డ్యామేజ్ డిఫెన్స్ సెట్, ఈ రెండు బెస్ట్ ఇన్ స్లాట్ అన్నట్టు అంటున్నారు. వెపన్స్ ఏదో ఒక క్రిట్ రేట్ది ఏదో ఒకటి. ఓకే, ఈటో కూడా హస్క్ సెట్ బెస్ట్ ఇన్ స్లాట్, ఒకవేళ మీరు ఫామ్ చేస్తుంటే ఇవి అన్నమాట ఆర్టిఫాక్ట్స్. సో వెళ్ళి దున్నేసుకోండి. దాని తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి నువ్వులెట్ అండ్ కాజుహా. కాజుహా లేని వాళ్ళు కాజుహాకి పుల్ చేయండి, కాజుహా ఉండి డిపిఎస్ లేని వాళ్ళు నువ్వులెట్కి పుల్ చేయండి, వీళ్ళిద్దరు ఉన్న వాళ్ళు నెక్స్ట్ వర్జన్కి సేవ్ చేసుకోండి, అది నా సజెషన్స్ వచ్చేసి. అండ్ వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ వెపన్స్ తోటి అయితే వస్తున్నారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఒకటి మెయిన్ ఈవెంట్ అవుతుంది, ఆల్కెమీ సంథింగ్ ఉంది ఆ ఈవెంట్, దాంట్లో మనకు ఒక 4-star వెపన్ వస్తుంది పోలాం. ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ సిమిలర్ టు ఫౌంటైన్ క్రాఫ్టబుల్ స్పియర్, సిమిలర్ ఉంది. అండ్ ఈ వెపన్ వచ్చేసి రూమర్స్ ప్రకారం ఆలిచినోకి అయితే ఇది బెస్ట్ ఇన్ స్లాట్ అంటున్నారు. సో చూడాలి. దాని తర్వాత 3 సైడ్ ఈవెంట్స్ వస్తున్నాయి, అంటే చిన్న సబ్ ఈవెంట్స్ లాగా అవి వస్తున్నాయి. దాని తర్వాత కొత్త బ్యానర్ అయితే వస్తుంది, క్రానికల్డ్ విష్. సో మస్తు మంది దీనికోసం వెయిట్ చేస్తున్నట్టు. సో క్రానికల్డ్ విష్ ఇది ఏంది అంటే దీంట్లో మనం స్పెండ్ చేయాల్సిన కరెన్సీ వచ్చేసి ఇంటర్వెంట్ ఫేట్స్, ఎక్వైంట్ ఫేట్స్ కాదు, అంటే బ్లూ కలర్ ఫేట్స్ కాదు,
ఇంటర్వైన్ ఫేజ్, అంటే ఇది పర్పుల్ కలర్వి మనం యూజ్ చేయాలి. అండ్ దాని తర్వాత దీనికి ఒక ఫేడ్ సిస్టమ్ అని ఉంటుంది. ఫేడ్ సిస్టమ్ ఎట్లా అంటే మనకి 50-50 ఓడిపోతే ఒక పాయింట్ వస్తుంది, అంతే మ్యాక్సిమం 1 పాయింట్. ఓకే, అండ్ దాని తర్వాత గ్యారంటీడ్ 5 స్టార్ వచ్చేసి 90 విషెస్కి గ్యారంటీడ్ 5 స్టార్ అయితే వస్తుంది, కంపల్సరీ ఒక 5 స్టార్ అయితే వస్తుంది. దాని తర్వాత మీరు ఒకవేళ 5 స్టార్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఏవైతే 5 స్టార్స్ వస్తాయో అవన్నీ క్యారెక్టర్సే ఉంటాయి. ఓకే, దాని తర్వాత మీరు ఒకవేళ వెపన్ సెలెక్ట్ చేసుకుంటే ఏవైతే 5 స్టార్స్ మీకు వస్తాయో అవన్నీ వెపన్సే ఉంటాయి. ఓకే, సో ఇది ఫస్ట్ మీరు క్లారిటీ. దాని తర్వాత 50-50 ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ రాకుండా వేరే క్యారెక్టర్, ఆర్ మీరు సెలెక్ట్ చేసుకున్న వెపన్ కాకుండా వేరే వెపన్ వస్తే దాని తర్వాత రాబోయే వెపన్ కానీ క్యారెక్టర్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నదే వస్తుంది. ఓకే, సో పిటీ క్యారీ ఆన్ అవుతుందా, పిటీ కానీ ఫేట్ పాయింట్స్ కానీ క్యారీ ఆన్ అవుతాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేట్ పాయింట్స్ అయితే క్యారీ ఆన్ కావు. దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యానర్ 20 డేస్కి రీసెట్ అవుతుందా లేదంటే వర్జన్ ప్రతి ఒక్క వర్జన్కి రీసెట్ అవుతుందా అన్నది తెలుసుకోవాలి మనం. ఇదైతే క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ వర్జన్కి ఇది రీసెట్ అవుతుంది అనుకుందాం, ఎవ్రీ వర్జన్కి రీసెట్ అవుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న ఈ వర్జన్లో మీరు 30 పుల్స్ చేస్తే ఆ 30 పుల్స్లో మీకు ఏ 5 స్టార్ రాకపోతే ఆ 30 పుల్స్ నెక్స్ట్ వర్జన్ బ్యానర్కి క్యారీ ఆన్ అవుతాయి. ఓకే, అదే మీరు ఈ వర్జన్లో 30 పుల్స్ చేసిరు, ఆ 30 పుల్స్లో మీకు ఒక 5 స్టార్ వచ్చింది, మీరు సెలెక్ట్ చేసుకున్న 5 స్టార్ అయితే రాలేదు. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న 5 స్టార్ అయితే రాలేదు, బట్ వేరే 5 స్టార్ వచ్చింది అంటే మీకు ఒక 1 ఫేట్ పాయింట్ వస్తుంది. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న 5 స్టార్ రాకపోతే మీకు 1 ఫేట్ పాయింట్ వస్తుంది, ఆ ఫేట్ పాయింట్ అయితే క్యారీ ఆన్ కాదు అట్లా. దాని తర్వాత ఈ బ్యానర్లో మనకి స్టాండర్డ్ బ్యానర్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ బ్యానర్ వెపన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ కొన్ని కొత్త క్యారెక్టర్స్ అంటే ఆల్రెడీ రిలీజ్ అయ్యి రీరన్కి 3 ఆర్ 4 వర్జన్స్ గ్యాప్ వచ్చిన వాళ్ళు ఈ బ్యానర్లకు అయితే వస్తారనమాట విత్ దేర్ రెస్పెక్టివ్ వెపన్స్. ఓకే, వాళ్ళ వెపన్స్ వస్తాయి అట్లా. అండ్ ఇది వచ్చేసి మీకు పుల్ చేయాలన్నా వద్దా అనుకుంటే సి, మీరు ఒకవేళ వేల్ అయితే మీరు ట్రై చేయవచ్చు. అండ్ మోస్ట్లీ ఇది క్యారెక్టర్స్ కన్నా వెపన్స్కి బాగా యూజ్ అవుతుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, వెపన్స్కి బాగా యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే వెపన్ బ్యానర్ దీనికన్నా పెద్ద స్కామ్. వెపన్ బ్యానర్ మీకు 2 ఫేట్ పాయింట్స్ ఉంటాయి వెపన్ బ్యానర్లో, వెపన్ బ్యానర్లో ఆ 2 ఫేట్ పాయింట్స్ పెట్టే కన్నా మీరు ఇందులో వెపన్కి 1 ఫేట్ పాయింట్ స్పెండ్ చేస్తే బాగుంటుంది అట్లా. అది నా పర్సనల్ ఒపీనియన్. వెపన్ బ్యానర్కి అయితే వెపన్స్ కోసం అయితే ఇది యూజ్ అవుతుంది, అండ్ క్యారెక్టర్స్ కోసం అయితే నార్మల్ క్యారెక్టర్ బ్యానర్ మీద పుల్ చేయండి. 5 స్టార్ క్యారెక్టర్స్ స్టాండర్డ్ బ్యానర్ 5 స్టార్ క్యారెక్టర్స్ కావాలనుకున్నా నార్మల్ బ్యానర్ మీద చేయండి, ఈవెంట్ బ్యానర్ మీద. ఈ క్రానికల్ విష్ మాత్రం వెపన్స్ కోసం చేస్తే చేయండి, లేదంటే లైట్ తీసుకోండి అంతే. దాని తర్వాత ఈ అప్డేట్లోనే మనకి క్యారెక్టర్ ట్రైనింగ్ గైడ్ అని అయితే ఒకటి ఫీచర్ అయితే యాడ్ చేస్తున్నారు. క్యారెక్టర్ ట్రైనింగ్ గైడ్ అంటే మనకి ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏం ఆర్టిఫాక్స్ చేయాలి, ఆర్టిఫాక్స్ ఎట్లా సెలెక్ట్ చేయాలి, అండ్ దేన్ని బట్టి మనము ఆర్టిఫాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టయితే వీళ్ళు ఒక ఫీచర్ అయితే తీసుకురాబోతారు. ఇది వచ్చేసి మనకి పైమాన్ మెన్యూలో క్యారెక్టర్స్ పక్కన అయితే రాబోతుంది. ఓకే, క్యారెక్టర్స్ పక్కన క్యారెక్టర్ ట్రైనింగ్ గైడ్ అన్నట్టయితే రాబోతుంది మనకి ఫ్యూచర్లో. మోస్ట్లీ వర్జన్ 4.5 అనేది వచ్చేస్తుంది ఇది మనకి అట్లా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్లేయబుల్ కరేజ్ ది కవర్డ్లీ డాగ్. ఇది మీరు ఎప్పుడు చిన్నప్పుడు కార్టూన్ చూసి ఉంటే దోస్ ఆర్ ది గోల్డెన్ డేస్ కరేజ్ ది కవర్డ్లీ డాగ్. సో ఇదైతే గేమ్ అయితే రాబోతుంది, అండ్ దీని టీజర్ కైండ్ ఆఫ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. సో వెళ్ళి చెక్ చేయండి మీకు ఎట్లా అనిపించింది ఆ ట్రైలర్ కింద కమెంట్స్ చెప్పండి. అండ్ దాని తర్వాత వెదరింగ్ వేవ్స్ రూమర్స్ ప్రకారం నెక్స్ట్ 2 మంత్స్లోనే అయితే రిలీజ్ కాబోతుంది అన్నట్టు అనిపిస్తుంది. వై బికాజ్ ఆల్రెడీ బీటా 1.0 వర్జన్ బీటాని అయితే రిలీజ్ చేశారు గేమ్ది. వీళ్ళు మరీ ఆగమాగం చేస్తారు అని అనిపిస్తుంది నాకు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవేశపడుతున్నారు వీళ్ళు గేమ్ రిలీజ్ చేయడానికి. రెండోది, ఇండియాకి రిలీజ్ చేస్తారా చేయరా అదొక డౌట్ ఉంది. సో వీళ్ళ గేమ్ ఆల్రెడీ పనిషింగ్ గ్రే రేవెన్, ఇది మనకి ఇండియాలోనే అయితే రాలేదు ఈ గేమ్ కూడా. సో వెదరింగ్ వేవ్స్ మరి ఇండియాకి వస్తుందా, రిలీజ్ చేస్తారా చేయరా అన్నది అయితే డౌట్ ఉంది నాకైతే. ఇంకొకటి, వీళ్ళు గెన్షన్ ఇండియాని అయితే పట్టించుకోవడం స్టార్ట్ చేసింది. గెన్షన్ ఇండియాలో యాడ్స్ కానీ కొలాబరేషన్స్ కానీ వన్ ప్లస్ తోటి రీసెంట్గా కొలాబ్ అయింది. నేను లాస్ట్ న్యూస్లో కవర్ చేసిన వన్ ప్లస్ 12R తోటి కొలాబరేట్ అయింది. చూడాలి వెదరింగ్ వేవ్స్ మరి ఇండియాకి వస్తుందా రాదా, హరిబరి ఎందుకు కొంచెం స్లోగా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది, అంటే నవంబర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది, నవంబర్ ఆర్ డిసెంబర్ క్రిస్మస్ టైంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఏమవుతుందో, రిలీజ్ అయినాక చూద్దాం. నాకైతే ఈ న్యూస్ వచ్చినప్పటి నుండి నాకు గేమ్ మీద డౌట్స్ అయితే స్టార్ట్ అయినాయి అట్లా. మంచి పొటెన్షియల్ ఉంది గేమ్కి, మంచి పొటెన్షియల్ ఉంది.
ఆగమనం చేసి వేస్ట్ చేసుకుంటే మాత్రం నో వన్ కెన్ హెల్ప్ ఇట్. అంతే, నేను ఇండియాలో వస్తేనే, ఇండియాకి రిలీజ్ అయితేనే ఈ గేమ్ ఆడతా, ఇండియాకి రిలీజ్ కాకపోతే నేను ఈ గేమ్ ఆడను. ఇప్పటికే చెప్పేస్తున్నాను నేను న్యూస్ వీడియోలో, ఇండియాకి రిలీజ్ అయితేనే ఆడతా నేను, ఇండియాకి రిలీజ్ కాకపోతే ఆడను. మొబైల్ వర్జన్ దట్టు, మొబైల్ వర్జన్ రిలీజ్ అయితేనే ఆడతా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యానిమే రిలేటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్డెన్ రింగ్ గురించి, ఎల్డెన్ రింగ్ నేను గేమ్ స్ట్రీమ్ చేసిన, సో మీరు చూడకపోయింటే చూడొచ్చు. ఎల్డెన్ రింగ్ గేమ్ నేను స్ట్రీమ్ చేసిన, బాగుంటుంది గేమ్, ఓపెన్ వరల్డ్, ఎస్పెషల్లీ బ్యూటిఫుల్ ఓపెన్ వరల్డ్, మస్తు అనిపిస్తుంది ఓపెన్ వరల్డ్. పర్సనల్గా ఆడేటప్పుడు అంతే భయం అవుతుంది, ఎవడు ఏ సందులోకి వెళ్ళి వచ్చి పొడుస్తాడు అన్నట్టు. బట్ ఎల్డెన్ రింగ్ మీద ఒక వెబ్టూన్ మాంగా సిరీస్ అయితే రాబోతుంది సూన్. అది కూడా మొత్తం లైక్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ గురించి ఉంటుంది అని అంటున్నారు. లైక్ గేమ్లో టార్నిష్డ్ అనే క్యారెక్టర్ ఉంటుంది, మన క్యారెక్టరు, ఆ టార్నిష్డ్ క్యారెక్టర్ గురించా, లేకపోతే ఆ క్యారెక్టర్ వెనుక ఉన్న మన గురించా, లైక్ నేను ఇప్పుడు ఆడుతున్నాను అనుకో నా గురించా, నేను గేమ్ని ఎట్లా ఆడుతున్నా, ఎట్లా టైం స్పెండ్ చేస్తున్నా అర్థమవుతలేదు. చూడాలి రిలీజ్ అయ్యాక ఎట్లుంటుందో. నెక్స్ట్ వచ్చేసి డీమన్ స్లేయర్ హాషిరా ట్రైనింగ్ ఆర్క్. ఈ మూవీ ఇండియాలో కలెక్షన్స్ వచ్చేసి 4.27 crores. ఈ వీడియో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అండ్ రికార్డ్ చేస్తున్న టైంకి ఆల్మోస్ట్ సంథింగ్ 7 crores దగ్గర ఉన్నట్టుంది ఇండియాలో. అండ్ దట్టు ఇన్ జాపనీస్లో రిలీజ్ అయింది, జాపనీస్ విత్ ఇంగ్లీష్ సబ్స్లో రిలీజ్ అయింది ఇది. అట్లా నెక్స్ట్ వచ్చేసి యానిమే టైమ్స్ March 2024 లైనప్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకే, అండ్ ఇది యానిమే టైమ్స్ ఎట్లా తీసుకోవచ్చు అంటే మీరు అమెజాన్ ప్రైమ్ పర్చేస్ చేసేటప్పుడు అక్కడ నుండి పర్చేస్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్. దాని తర్వాత వచ్చేసి వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఐ థింక్ మోస్ట్లీ ఇది గౌరవ్ మీద కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది, లైక్ మాన్స్టర్ హంటర్ ఆర్క్ సంథింగ్ ఏదో ఉంది, మాన్స్టర్ అసోసియేషన్ ఆర్క్ అనుకుంటా సంథింగ్. ఐ థింక్ ఈ ప్రజెంట్ సీజన్ 3లో మొత్తం గౌరవ్ గాడు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందేమో, గౌరవ ట్రాన్స్ఫర్మేషన్ గౌరవ్ రిలేటెడ్ ఆర్క్ ఉంటుందేమో. నెక్స్ట్ సీజన్ 4లో మేబీ గౌరవ్ వర్సెస్ సైతామా ఫైట్ ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను నేను. సో చూడాలి ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేసి యానిమాక్స్ 2024 మార్చ్ లైనప్ రిలీజ్ చేసింది, సో మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు, జియో టీవీ వాటిలలో ఉన్నాయి ఇది వచ్చేసి. దాని తర్వాత నెక్స్ట్ గెలాక్టిక్ రిపబ్లిక్ స్టూడియో, వీళ్ళు రీసెంట్గా ట్విట్టర్లో అంటే ఎక్స్లో ఏం అనౌన్స్ చేసారంటే మినాటో మీద 1 shot మంగా ఉంది, సో దాన్ని అయితే మేము యానిమేట్ చేస్తాము సూన్ అని అన్నారు. అండ్ సూన్ అన్నారు తప్పితే ఎప్పుడు చేస్తారని అయితే ఏం చెప్పలేదు. టైటిల్ వచ్చేసి ది హోల్ విత్ ఇన్ ది స్పైరల్, ఇదైతే టైటిల్. చూద్దాం ఎట్లుంటుందో మరి. 1 shot అంటే మోస్ట్లీ 1 episode 2 episodes ఉంటాయి అంతే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓవర్లార్డ్ ది మూవీ ది సీక్రెట్ కింగ్డమ్, ఇది ఈ ఇయర్ రిలీజ్ కాబోతుంది అన్నట్టయితే వాళ్ళు ఆఫీషియల్గా అనౌన్స్ చేశారు. చూద్దాం మరి ఎట్లుంటుంది. ఓవర్లార్డ్ మంచి యానిమే, దాని మీద కూడా తీస్తా వీడియో నెక్స్ట్ మంత్ చేస్తా, ఏ యానిమే చూడాలన్నది. ఇదైతే పక్కా బై, లైనప్ అయితే పక్కా. ఈ మంత్ top 10 games అండ్ మంత్ ఎండ్ సరికి గెన్షన్ కంప్లీట్ గైడ్. దాని తర్వాత నెక్స్ట్ మంత్ యానిమే సజెషన్స్, యానిమే రికమెండేషన్స్ చేస్తా. కొంచెం నన్ను నేను ఫ్రీ చేసుకుంటున్నా, టైం కేటాయించుకుంటున్నా నాకు నేను, దాంతో నేను కొంచెం డీటెయిల్గా వీడియోస్ చేయనీకుంటుందని అట్లా. సో దాని తర్వాత బెస్ట్ యానిమే అడాప్టేషన్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి ఫ్రీడమ్ బియాండ్ జర్నీస్ అండ్ ది బెస్ట్ యానిమే ఆఫ్ ది ఇయర్ జుజుత్సు కైసెన్ సీజన్ 2. యానిమే అవార్డ్స్ కంప్లీట్లీ జోక్ అయిపోయినాయి భాయ్, ప్రతి ఒక్కరు అదే అంటారు. లైక్ జుజుత్సు కైసెన్ మీద ఎంతగానం రచ్చరచ్చ జరిగిందో మనకు అందరికీ తెలుసు. మీకు తెలియకపోయి ఉంటే నేను న్యూస్ వీడియోలలో కవర్ చేసిన, ఓకే, ఎవ్రీ వీక్ ఏదో ఒక రచ్చ ఉండే జుజుత్సు కైసెన్ సీజన్ 2 మీద. బట్ దగ్గర దగ్గర 11 or 12 సంథింగ్ అవార్డ్స్ వచ్చినాయి అండ్ ఇది క్రంచీ రోల్. సో నౌ యానిమే అవార్డ్స్ ఆర్ జస్ట్ అ జోక్ అండ్ యానిమే అవార్డ్స్లో మనకి రష్మిక మందన పోస్ట్ చేసింది. సో అదొకటే గుడ్ న్యూస్ నాకు ఇప్పుడు, లైక్ మన తెలుగు వాళ్ళే ఒలోకలు పోయి అక్కడ హోస్ట్ చేశారు అన్నట్టు, అదొకటే గుడ్ న్యూస్. యానిమే అవార్డు ఎవరికి వచ్చిందో ఇక మనకు సంబంధమే లేదు, బికాజ్ దే ఆర్ జోక్, నవ్వుకోనికే యానిమే అవార్డ్స్. దాని తర్వాత యానిమే న్యూస్ వచ్చేసి బిజర్క్ కొత్త కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు అండ్ ఇది రిలీజ్ చేసింది అండ్ ఈ బిజర్క్ యానిమే మీద వర్క్ చేస్తుంది ఫ్యాన్ మేడ్ స్టూడియో. ఓకే, బిజర్క్ ఫ్యాన్స్ అందరు కలిసి ఒక స్టూడియోని తయారు చేసుకొని దాంట్లో ఈ యానిమేని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో నాకైతే హోప్స్ ఎక్కువనే ఉన్నాయి, చూద్దాం మరి ఎట్లుంటుందో. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా రిలీజ్ కావచ్చేమో అనుకుంటున్నాను, ఆర్ ఎల్స్ ఈ ఇయర్ ఎండ్కి మేబీ ఏమైనా చేయొచ్చేమో అనుకుంటున్నాను. ట్రైలర్ అయితే రిలీజ్ చేయొచ్చు ఈ ఇయర్ ఎండ్ సరికి,
ఈ విజువల్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ యానిమే తీసుకుని వచ్చేమో. దాని తర్వాత లాస్ట్ న్యూస్ వచ్చేసి, యానిమే న్యూస్ వచ్చేసి పారాసైట్ ఇది లైవ్ యాక్షన్ అయితే రాబోతుంది April 5th నెట్ఫ్లిక్స్లో. అండ్ దీని డైరెక్టర్ వచ్చేసి ట్రైన్ టు ది బూసాన్ మూవీ చేసిన ఆయన అయితే డైరెక్ట్ చేస్తుంది దీన్ని. ట్రైన్ టు ది బూసాన్ చూడకపోయి ఉంటే చూడని, మంచి మూవీ అది. అండ్ పారాసైట్ కూడా యానిమే బాగుంటుంది, యానిమే బాగుంటుంది కానీ ఇక్కడ చూడాలి రిలీజ్ అయినాక యుద్ధం. ప్రెసెంట్ క్వశ్చన్లు ఏం పెట్టుకోదలుచుకోవాలి అట్లా. నెక్స్ట్ ఇప్పుడు డబ్స్, ఇంగ్లీష్ డబ్స్. ఓకే, నింజా కమూయి episode 4 అయితే అవైలబుల్ ఉంది. ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమోర్టల్ కింగ్ season 4 episode 5 క్రంచిరోల్ అండ్ ఫున్ యానిమేషన్లో అవైలబుల్ ఉంది. ది అపోథెకరీ డైరీస్ episode 19 క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. సోలో లెవెలింగ్ episode 7 క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. ది రాంగ్ వే టు యూజ్ హీలింగ్ మ్యాజిక్ ఇది వచ్చేసి episode 6 and 7 క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. దాని తర్వాత ఫిరీర్ అండ్ బియాండ్ జర్నీస్ ఎండ్ ఈ episode 23 వచ్చేసి క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలీట్ season 3 episode 7 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. దాని తర్వాత వన్ పీస్ episode 1049 to 1061 డబ్స్ క్రంచిరోల్ అండ్ ఫన్ యానిమేషన్లో అవైలబుల్ ఉంది. సో ఇవి న్యూస్ అయితే. సో నెక్స్ట్ వీక్ ఇంకొన్ని న్యూస్తో మళ్ళీ కలుస్తాం. దట్స్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.